అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలామంది బయట బండి మీద దొరికే పునుగులు, బజ్జీలు, పకోడీలు తినడానికి ఇష్టపడుతుంటారు. బట్ ప్రజెంట్ మనమున్న పాండమిక్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి పర్చేస్ చేసుకుని తినే ఛాన్స్ ఏమాత్రం లేదు. బట్ అలాగని అవన్నీ మిస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే చాలా టేస్టీగా చల్ల పునుగులు ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు పుల్లగా ఉన్నటువంటి పెరుగు తీసుకున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మీరు ఫ్రెష్ పెరుగు యూజ్ చేసేటట్టయితే చిటికెడంత వంట సోడా కూడా వేసుకోండి పిండి కలుపుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ చేత్తోనే బాగా కలుపుకోండి. తర్వాత అవసరానికి తగినట్టు వాటర్ అనేది చాలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మనం పునుగులకి పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో సెమీతిక్గా అలాగే కలుపుకోవాలి. కలిపించుకున్న ఈ పిండి మీదకి ఒక మూత అనేది పెట్టేసి కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోవాలి. మనకి ఈ పిండి ఎంత ఎక్కువసేపు నానితే చల్ల పునుగుల రుచి అనేది అంత బాగుంటుందండి. బట్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా రెస్టింగ్ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వచ్చేసేయాలి. ఛానల్లో పోస్ట్ చేసిన మరికొన్ని ఇన్స్టెంట్ అండ్ క్విక్ స్నాక్స్ రెసిపీస్ తాలూకు లింక్స్ అనేవి పైన ఐకార్డ్స్లోని చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీ లింక్స్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. సో అరగంట తర్వాత మనకి లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే పిండి అనేది కొంచెం చిక్కగా అవుతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఈ చల్ల పునుకుల రెసిపీ ప్రిపరేషన్ కోసం సరిపోతుంది. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఈ పిండిని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా బాగా చేత్తో బీట్ చేసుకోండి. ఇలా అట్లీస్ట్ ఒక 1 మినిట్ పాటైనా చేసుకుంటే పిండిలో ప్లఫీనెస్ అనేవి ఏర్పడి మనం పునుకులు ప్రిపేర్ చేసేటప్పుడు అవి చాలా క్రిస్పీగా అంటే గుల్లగా వస్తాయన్నమాట. సో ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పిండి మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని గోళీల సైజు కంటే కూడా కొంచెం చిన్నగానే ఆయిల్లోకి నిదానంగా డ్రాప్ చేసేయండి. వన్స్ కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని డ్రాప్ చేసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చల్ల పునుకులు అనేవి అన్ని సైడ్స్ కూడా మంచి గోళీబ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు యూనిఫామ్గా అటు ఇటు ఆయిల్లోనే ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. ఫ్రై అయిపోయాక వీటి నుంచి ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా జాలి గరిట హెల్ప్ పెట్టి డ్రైన్ ఆఫ్ చేసి ఈ పునుకులు అనేవి వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది మనం ఫుల్ ఫ్లెష్గా ఎంజాయ్ చేయగలం. ఈ చల్ల పునుకులు అనేవి టైం గడిచే కొద్దీ మెత్తపడిపోతాయన్న విషయం దృష్టిలో పెట్టుకోండి. నేనైతే మా ఇంట్లో వాళ్ళకి ఈ పునుకుల్ని మొన్న రీసెంట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన టొమాటో పచ్చడి అలాగే పక్కన కొన్ని ఆనియన్స్తో సర్వ్ చేశానండి. టేస్ట్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది. అసలు నేను చెప్పటం కాదు, కానీ మీరు ట్రై చేసి మీరు తిని మీరే మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో సింధు చాలా బాగున్నాయి ఈ పునుకులను చూపించినదని మీరే షేర్ చేసుకుంటారు. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. రెసిపీ నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అన్నీ కూడా మీరు ఇంట్లో ఉండే ప్రిపేర్ చేసుకోండి. ఎంత అవసరమైతే తప్పితే అస్సలు బయటకు వెళ్ళొద్దు. ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ కూడా వీలైనంత మ్యాక్సిమం ఈ సీజన్లో తీసుకుంటూ ఉండండి. సో అందరూ ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఆల్ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో. రేపు మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.